ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ డైలాగ్ మీద వీడియో ఎడిటింగ్ అనేది చేశాను. సో డెమో వీడియో ప్లే చేసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే కొత్త క్వశ్చన్లు ఎవరైతే ఉన్నారో పూర్తి వీడియో చూడడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లు అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఈరోజు డెమో వీడియో అయితే చూసేయండి. ఎన్నిసార్లు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు కదా, నేను లేని రోజు ఎవరు, నువ్వే లేని నేనెవరు, సో మీరైతే డెమో వీడియో చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి కింద మీకు ప్లస్ ఐకాన్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే టాప్లో వచ్చేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రెండు ఫైల్స్ అయితే కనిపిస్తాయి, బీట్ మార్క్స్ అలాగే షేక్ ఎఫెక్ట్ వచ్చేసి. ముందుగా మీరు బీట్ మార్క్స్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్ వచ్చేసి నా ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది. ఒకసారి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని పైన డిలీట్ ఆప్షన్ అయితే ఇచ్చేయండి, మీకు ఈ విధంగా డిలీట్ అయితే అయిపోతుంది. అలా కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డైలాగ్ సంబంధించి టెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది, ఓకేనా. అలాగే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మీకు డబుల్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను చూడండి, బీట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా. టోటల్గా 5 గ్రూప్స్ అయితే ఉంటాయి మధ్య మధ్యలో వచ్చేసి. సో వీటిలలో వచ్చేసి మీకు ఏంటంటే మీకు సంబంధించిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఏదైతే ఇచ్చానో స్టార్టింగ్లో ఒక డబుల్ బీట్ మార్క్, అలాగే ఇక్కడ 13.00 మిల్లీసెకండ్ దగ్గర కూడా ఒక డబుల్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సింగిల్ ఫోటో అయితే వస్తుంది, ఓకేనా. దాని యొక్క మీనింగ్ వచ్చేసి సింగిల్ ఫోటో అయితే వస్తుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఈ విధంగా టైమర్ రెడ్ అనేది ఉంచేసి ప్లస్ అక్కడ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫోటోని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ ఫోటో కింద పట్టుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో ట్రై చేసుకొని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. అలాగే నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్ అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు అన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. దీనికి ఒక సపరేట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో మీకు గ్రూప్ అయితే ఉంటుంది కదా, సో గ్రూప్ కింద కూడా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది, దాంతోపాటు గ్యాష్ అండ్ బ్లర్ అనేది కూడా యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానికి యాడ్ చేసి అయితే ఇచ్చేసాను, షేక్ ఎఫెక్ట్లు అయితే ఉంటుంది, ఓకేనా. నార్మల్గా ఈ విధంగా టైమర్ రెడ్ అనేది ఉంచేయండి, ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి సో గ్రూప్స్ కింద వచ్చేసి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ ఫోటో కింద పట్టుకొని విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే డ్రాగ్ చేసుకొని విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్ అనేది ఉంచేసి మనకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ అనేది స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా చూసినట్లయితే మనకు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫొటోస్ అనేవి చిన్న ఫొటోస్ మనకి ఈ ఫోటో కిందకైతే వెళ్ళిపోయాయి కాబట్టి ఈ ఫోటోని పట్టుకొని మనం గ్రూప్స్ కిందకి తీసుకొచ్చేద్దాం. సో దానికోసం మీరు రైట్ సైడ్న 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించి. సో అక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా గ్రూప్స్ కిందకైతే పట్టుకొచ్చేయండి. సో ప్రతి గ్రూప్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కిందకైతే తీసుకురావాలి. ప్రతి చోట వచ్చేసి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కూడా సేమ్ అదే విధంగా అయితే మీరు ఫోటోనే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే గ్రూప్స్ కిందకైతే తీసుకొచ్చామో ఫోటోని అదే విధంగా అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. కింద ఫొటోస్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇచ్చినటువంటి 5 గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా, వీటిలలో వచ్చేసి మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇదే విధంగా సింగిల్ ఫోటోని యాడ్ చేసుకున్న పర్లేదు, లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ యాడ్ చేసుకున్న పర్లేదు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే గ్రూప్ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి కింద ఫోటో ఉంది కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేస్తారంటే ఈ విధంగా దీన్ని ఫస్ట్ డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా ఏదైతే రెక్టాంగిల్ 1 అని చెప్పిస్తుందో దాని కిందకైతే పట్టుకొచ్చాలి. వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ అనేది ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏమైనా జూమ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ ఫోటో కింద పట్టుకునే విధంగా జూమ్ అయితే చేసుకొని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి ఒకసారి చూసుకోండి మీకు రీప్లేస్ అయిందా లేదా అనేది అయితే కనిపిస్తుంది, ఓకేనా. ఇక్కడైతే రీప్లేస్ అయింది కదా. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా అయితే రీప్లేస్ అనేది లాస్ట్ వరకు అయితే చేసుకోండి. మీరు ఆ విధంగా చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి.
ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో. అలాగే మీకు డబుల్ బీట్ మార్ దగ్గర ఒక ఎఫెక్ట్ అయితే ఉంది అన్నాను కదా. సో ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక ఫోటో కనిపించింది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ డబుల్ బీట్ మార్క్ ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో డబుల్ బీట్ మార్క్ అనేది ఉంది కదా 13.00 మిల్లీసెకండ్ దగ్గర, మళ్ళీ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ చెక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు, సో ముందుగా మీరు ఏం చేస్తారంటే కింద ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఫొటోస్ అయితే ఉన్నాయి కదా గ్రూప్స్ కిందికి వచ్చేసి, వాటికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, మీకు ఇచ్చినటువంటి కింద ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మీరు యాడ్ చేసుకుని వాటికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఓన్లీ కింద ఫొటోస్కి మాత్రమే వస్తుంది. యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ లేయర్ ఉంది కదా, ఆ గ్రూప్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ని గ్రూప్ లేయర్స్ అయితే ఉన్నాయో టోటల్గా మనకు 5 అయితే ఉంటాయి కదా, వాటన్నిటికి వచ్చేసి ఒక్క ఎఫెక్ట్ అయితే వస్తుంది. లాస్ట్ వరకు ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. గ్రూప్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, మీకు ఎక్స్పోజ్ గామా అనేది ప్రతి వాటికి అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను వాటికి ఇన్బిల్డ్గానే యాడ్ చేసి అయితే ఇచ్చేసాను. ఓకేనా, ప్రతి గ్రూప్స్కి అయితే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో విధంగా అయితే మీరు లాస్ట్ వరకు ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు యాడ్ చేసుకుంటారు కదా. సో దాని తర్వాత పైన షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో రిజల్యూషన్ అనేది 1080p పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే ఇచ్చేసండి, మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి, మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు అర్థమైంది నచ్చింది అనిపిస్తేనే నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.